वेलकम टू हेल्दी लाइफ स्टाइल विथ हेमा ఈ రోజు మీకు ఒక మంచి స్వీట్ దోస అనేది చేసి చూపెడబోతున్నాను ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ మామూలుగా ఈ గులాబ్ జామ్ సిరప్ అనేది మిగులుతుంది కదా సో ఆ సిరప్ తో ఇన్స్టెంట్ గా దోసలు వేసి మాకు ఇచ్చేది సో నేనైతే చాలా ఇష్టంగా తినేదాని కాకపోతే ఈ గులాబ్ జామ్ సిరప్ తో కాకుండా నేను ఈ తాటి బెల్లం పాకం తో లేదు అంటే తాటి బెల్లం సిరప్ ఏదైనా అన్నచ్చు సో దీంతో నేను చేయబోతున్నాను ఈ రెసిపీ అనేది అండ్ ఇది చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ గా మనం చేసుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు ప్లేన్ గా కూడా చక్కగా ఇన్స్టెంట్ దోసల కింద కూడా వేసుకోవచ్చు తాటిబెల్లం సిరప్ కాకుండా సో చక్కగా ఏదైనా పచ్చడి చేసుకొని కూడా చక్కగా తినొచ్చు తాటిబెల్లం సిరప్ వేసుకోకుండా కూడా అండ్ ఇది చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు ట్రై చేసి అయితే చూడాల్సిందే రెసిపీ సో దీని తయారీ విధానం అనేది చెప్పేస్తాను చూసేయండి సో మనం ముందుగా ఒక 2 కప్స్ వచ్చేసి గోధుమ పిండి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలాగే కొంచెం salt వేసేసుకొని అండ్ అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా మనము బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి సో మనకి ఉండల్లంతా కూడా ఏవి కట్టకుండా చూసుకోండి సో నేను అయితే ఎగ్ బీటర్ తో బాగా కలుపుతున్నాను సో దట్ మీకు బాగా వస్తుంది అండ్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసేసుకుందాం సో నెయ్యి వేసేసుకొని మళ్ళీ కూడా మీరు ఒకసారి బాగా కలిపేసుకోండి సేమ్ మనకి దోస బ్యాటర్ కన్సిస్టెంట్ లాగానే ఉండాలి అండ్ ఇందులో మనం తాటి బెల్లం సిరప్ వేసేస్తున్నాము అంటే తాటి బెల్లం పాకం ఏం లేదంటే ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం వాటర్ వేసేసుకొని అది కరిగేంత వరకు ఉంచేసి దాని తర్వాత చల్లగైన తర్వాత దీంట్లో వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకి బ్యాటర్ కన్సిస్టెంట్ ఎలా ఉందో పలుచగా ఉండాలి అండ్ మనం ఇప్పుడు ఈ దోస తవ అనేది కొంచెం వేడకంగానే అందులో మనం దోసలాగానే వేసుకోవాలి సో ఈ దోస తవ అనేది ఎక్కువగా హీట్గా ఉండద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడు మీరు దోసలా వేసేసుకొని దాని తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు కాల్చుకున్నట్లయితే దోసలు అనేది బాగా వస్తాయి సో ఇంకొక సైడ్ కూడా మనం కాల్చేసుకుందాము నేను అయితే ఇది చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని అండ్ పిల్లలు ఎవరైనా కూడా ఇలాంటి ఇన్స్టెంట్ దోసలు అన్నీ కూడా ఇష్టపడుతూ ఉంటారు అందులో దీంట్లో మనం స్వీట్ వేసాం కదా చాలా మందికి పిల్లలకి స్వీట్ అంటే ఇష్టపడతారు కాబట్టి చక్కగా తినేస్తారు స్కూల్ నుంచి రాగానే చక్కగా 2 దోసలు కనుక ఇలా వేసేస్తే చక్కగా తినేస్తారు సో ఫైనల్లీ అయిపోయింది కదా ఎంత ఈజీగా మనం ఇన్స్టెంట్ గా ఈ స్వీట్ దోస అనేది చేసుకోవచ్చు మన తాటి బెల్లంతో గానీ ఈవెన్ షుగర్ సిరప్ తో కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే తాటి బెల్లంతో అయితే మీకు చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో షుగర్ అయితే మనకు దగ్గొస్తుంది తాటి బెల్లంలో అయితే మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్త్ వైస్ కూడా మనకి చాలా మంచిది ఈవెన్ మామూలు బెల్లంతో కూడా వేసుకోవచ్చు నేను అయితే ఎక్కువ మటుకు తాటి బెల్లమే వాడతాను అన్నింటిలో కూడా నేను స్వీట్స్ లో గానీ దేంట్లోనే గానీ మామూలు బెల్లం అయితే నేను మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను సో ఇదండి సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్